సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయలేదని కోపంతో ఒంటరి మహిళ చిరు వ్యాపారాన్ని తొలగించేందుకు బాపట్ల జిల్లా అద్దంకి మండలం కల్వకూరులో వైకాపా నాయకులు పన్నాగం పన్నారు. 10 రోజులకోసారి సచివాలయ సిబ్బందితో దుకాణాన్ని తొలగించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితురాలు పోలేరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్డీ కొట్టు తొలగిస్తే జీవనం దుర్భరంగా మారుతుందని బాపోయారు. సెక్రటరీ మేడం, కానిస్టేబుల్ మేడం వచ్చి తీయమని వారానికి 10 రోజులు కాల్ చేస్తున్నారు సార్. ఇవాళ కూడా వచ్చారు తీయమని. నేను చూసుకుంటాను వెళ్ళి, మేడానికి కంప్లైంట్ ఉంది, కలెక్టర్ గారికి పోయి రేపు పొద్దున్న వచ్చి షాప్గా క్లియర్ తెచ్చి పడేస్తాను సార్. కొట్టు ఉండకూడదు, ఆ కొట్లన్నీ వేస్తున్నారు. నేను చూసి నాకు లేదమ్మా, నేను బతుకుతాను కదా, చిన్న వ్యాపారం చేసుకుని నా కొట్టు నేను చూసుకుంటున్నాను, నాకు గతి లేదని బతున్నారు సార్. కాదు తీయాల్సి నేను జనాన్ని తీసుకొచ్చి తీస్తాను. ఇక్కడ ఉంటానికి లేదు, నేను పీకేయాలా, రేపు పొద్దున జనాన్ని తెచ్చి పీకేస్తాము. మాకు ఇటు లేదు కదా ఓటు వేసి, మాకు ఇక్కడ అసలు వద్దునే వద్దు, మొత్తం సాగు చేపిస్తారని చెప్పి వెళ్ళిపోయారు సార్. నేను కంప్లైంట్ ఇస్తాను, ఊరు వచ్చేది చూసుకుంటాను. నేను పైన మేడానికి వాట్సాప్ పెట్టండి, కలెక్టర్ వాట్సాప్ పెట్టండి, నేను చూసుకుంటాను. నేను